మంద కృష్ణమాదిగ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వింజమూరు టౌన్లోని ఆర్ఎన్బి బంగ్లాలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. సభ అధ్యక్షులుగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగపట్ల సింహాద్రి మాదిగ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయకృష్ణ మాదిగ, ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగలు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జులై 7న వరంగల్లో జరుగు మాదిగల ఆత్మగౌరవ కవాతును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ సీనియర్ నాయకులు బెజవాడ బాలగురవయ్య మాదిగ, గొల్లపల్లి మోహన్రావు మాదిగ, ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు మంద సుజాత మాదిగ, ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నియోజకవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా పోరాడి ఈ చిట్టచివరి దశలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈ చిట్టచివరి దశ వర్గీకరణ సాధించుకోవడానికి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఏదైతే జూలై 7న వరంగల్లో జరిగే మాదిగల ఆత్మగౌరవ కవాతుతో మాదిగల మొత్తాన్ని ఈ దేశం ఏదైతే ఈ దేశంలో మాదిగలు ఒక స్థానాన్ని సంపాదించుకోబోతున్నారో ఆ రోజు వరంగల్లో జరగబోయే 7వ తారీఖు జరగబోయే మాదిగల కవాతుతోనే ఈ ప్రపంచమంతా నివిరిపోయే విధంగా మాదిగల ఆత్మగౌరవ కవాతు జరగబోతూ ఉంది. ఖచ్చితంగా మాదిగలారా మేల్కొండి, ఈ ఏదైతే వర్గీకరణ సాధన కోసం ఇన్ని సంవత్సరాలు మన పోరాటం వృధా కాలేదు. ఏదైతే మనం మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నమ్మకం పెట్టుకొని ఉన్నామో ఆ నమ్మకాన్ని ఊతమిచ్చినటువంటి ఈ దేశ ప్రధాని 3వసారి అధికారం చేపట్టి వర్గీకరణ హామీని నెరవేర్చబోతా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్గీకరణ హామీని నెరవేర్చబోతా ఉన్నాడు. ఆయన ఏదైతే హామీ నెరవేర్చబోతా ఉన్నాడో ఆ హామీ నెరవేర్చే ముందు ఈ మాదిగల ఆత్మగౌరవ కవాతుని దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొక్కసారి నిరూపించుకోవడానికి వరంగల్ జూలై 7న జరగబోతా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే వర్గీకరణ హామీ ఇచ్చాడో ఆ హామీతోటి ఈ 175 నియోజకవర్గాల్లో మాదిగల పౌరేందో మాదిగల సత్తా ఏందో ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి తీరుతెన్నులకి ఖచ్చితంగా గ్రామస్థాయి నుంచి కూడా మేము అండగా ఉండి ప్రతి ఎంపీని కానీ ప్రతి ఎమ్మెల్యేని కానీ ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే పాత్ర ఎంఆర్పీఎస్ పాత్ర ఉందని చెప్పి ఆ పాత్ర ఉన్నబట్టే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడం అంటే చిన్న పని కాదు. ఏదైతే మాదిగల సత్తా ఏందో వర్గీకరణ విషయంలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి పతనానికి అది నాంది పలికిందని ఏదైతే మా అజెండాను ఎత్తుకున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా అజెండా వర్గీకరణ ఎత్తుకోవడబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడని చెప్పుకోవడా. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.